ఈ శరీరంలో మూలకాల కూర్పు ఏ విధంగా ఉందంటే అందులో 72% శరీరం నీరు 12% భూమి 6% గాలి 4% నిప్పు The remaining is ఆకాశ్ మిగిలింది ఆకాశం ఒకరు ఇక్కడ బాగా జీవించడానికి నీరు అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఎందుకంటే ఈ శరీరంలో 72% నీరే ఈ గ్రహంలో 72% నీరే కాబట్టి కుంభమేళ లేదా కొన్ని అక్షాంశాల వద్ద నదుల సంగమాన్ని ఉపయోగించుకునే శాస్త్రం అనేది ఎంతో శ్రద్ధగా గమనించడం వల్ల వచ్చింది జీవితం ఇంకా మన చుట్టూ ఉన్న శక్తులు ఏ విధంగా పనిచేస్తాయి వాటి ఉపయోగం పొందడం ఎలా అన్న దాని వల్ల వచ్చింది అది ఎంతో ముఖ్యమైనది ఆ రోజుని మౌని అమావాస్య అంటారు ప్రజలు దీన్ని అర్థం చేసుకున్నారు ఇది ఎన్నో ఉపయోగాలు ఉండే సమయం అని సాధారణంగా వాళ్ళు మౌనంగా ఉంటారు ఆ రోజు నుంచి మహాశివరాత్రి వరకు అలాగే వాళ్ళు నదులు కలిసి సుడిగుండాలు ఏర్పడే ప్రదేశాలను ఎంచుకుంటారు అక్కడ ప్రభావం అత్యధికంగా ఉంటుందని అందుకే ఆ రోజున వారు సంగమం వద్ద మునక వేస్తారు ఓ కొద్ది యోగులచే ప్రారంభించబడింది ఇప్పుడు ఎంతగా పెరిగిందంటే ఒకే రోజున 4 నుండి 5 కోట్ల మంది ప్రజలు వస్తున్నారు ఈ భూమి మీద జరిగే అతిపెద్ద వేడుక మీరు వెళ్లి వాళ్ళను చూస్తే భారతదేశం ఏమిటో తెలుస్తుంది భారతదేశం యొక్క మరో పార్శ్వాన్ని చూస్తారు ప్రజలు తమకు ఉన్న ఆఖరి రూపాయిని ఖర్చు పెట్టి ప్రయాణం చేసి కేవలం 2 రోజులు అక్కడ ఉండడానికి వస్తారు ఎందుకంటే వారికి ఎవరో ఆ రోజున మీరు మునక వేస్తే ముక్తి లభిస్తుందని చెప్పారు ఇప్పటికీ ఈ దేశంలోని 80 కోట్ల మంది ప్రజలు తెలుసో తెలియకో ముక్తి కోసం కృషి చేస్తున్నారు ఇది నమ్మశక్యం కాని విషయం ఈ భూమి మీద మరెక్కడా కూడా అటువంటిది జరగడం లేదు మానవులు తమ ప్రస్తుత ఉనికి స్థాయికి అతీతంగా వెళ్ళడానికి ఎరుకతో కృషి చేస్తున్నారు మానవ అంతర్గత మెకానిక్స్ విషయానికి వస్తే ప్రపంచంలో మరెక్కడా కూడా ఇక్కడి ప్రజలు అందించేటువంటి గొప్ప పరిష్కారాలను అందించడం అనేది జరగలేదు ఎందుకంటే ఈ జ్ఞానాన్ని సేకరించడానికి మా జీవితాన్ని సమయాన్ని ఇంకా శక్తిని వెచ్చించాం దాదాపు 8-10 వేల సంవత్సరాలుగా ఇది జరుగుతోంది ఇది మేము నమ్మేది కాదు ఇది మేము అల్లిన తత్వం కాదు మేము గమనించి రాసిపెట్టుకుని దాన్ని ఉపయోగించుకోవడానికి ఉపకరణాలను తయారు చేశాం నా ఆకాంక్ష ఇంకా నా ఆశీర్వాదం ఇదే ఈ సంభావ్యతకు ప్రపంచాన్ని మేల్కొల్పడంలో కుంభమేళ అనేది ఒక పెద్ద అడుగు కావాలి